హైదరాబాద్ లో ఆషాఢ బోనాల ఉత్సవాలు సంబురంగా మొదలయ్యాయి. గోల్కొండ కోటలో జగదాంబికకు తొలి బోనం సమర్పించారు. తొలి పూజ సందర్భంగా ప్రభుత్వం తరపున స్పీకర్, మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాల్ని అందజేశారు. అమ్మవార్ల దర్శనానికి నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. భాగ్యనగరం బోనమెత్తిందే. గోల్కొండలో బోనాల సందడి షురు అయిందే. డప్పు చప్పుళ్లు, తీర్మార్ దరువులతో గోల్కొండ ప్రాంతమంతా మార్మోగుతోంది. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది. మహిళలు పెద్ద ఎత్తున జగదాంబిక అమ్మవారి ఆలయం దగ్గర మొక్కులు చెల్లించుకున్నారు. తొలి పూజ సందర్భంగా ప్రభుత్వం తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అంతకుముందు లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపుగా వెళ్లి ఛోటాబజార్లోని పూజారి ఇంట్లో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంది. ఆలయంలో అమ్మవారి ఘటాలను ఉంచిన తర్వాత భక్తులు బోనాలు సమర్పించారు. అమ్మవారికి మొత్తం 9 వారాలు, 9 పూజలు ప్రత్యేకంగా చేస్తారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజల్లో జోగిని శ్యామల, రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మంచి వర్షాలు పడాలి, రైతులు శుభాకాంక్షలు ఉండాలి, ప్రజలందరూ శుభాకాంక్షలు ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, మరి ఎక్కడెక్కడైతే కష్టాలు ఉన్నాయో కష్టాలన్నీ తీరాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో బట ఈ రాష్ట్రం పురోగతి సాధించాలని చెప్పేసి ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నగరంలో జరిగే అన్ని బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని మరి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరేటువంటి కార్యక్రమంలో భాగంగా దఫదఫాలుగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, గౌరవ శాసనసభ్యులు నాగేంద్ర గారికి, చిన్నారెడ్డి గారికి, గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎన్విరాన్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి, సిపి గారికి, కలెక్టర్ గారికి, స్థానిక ఈ దేవాలయ కమిటీ చైర్మన్ మహేష్ గారికి, మిగతా సభ్యులకు, జీవన్ సింగ్ గారికి అందరికి కూడా పేరు పేరు ఈ యొక్క ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ తల్లి మహంకాళి అమ్మవారికి ఇప్పటికే బంగారు బోనం సమర్పించారు. అమ్మవార్ల దర్శనానికి నగరం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి ప్రతి ఆది గురువారాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సమృద్దిగా వర్షాలు కురుస్తాయని మహంకాళి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల చైర్మన్ గాజుల అంజయ్య అన్నారు. బంగారు పాత్రలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ బోనం బర్కపేట ఎల్లమ్మకి, మూడవ బోనము పెద్దమ్మ తల్లికి, జుబ్లీస్ పెద్దమ్మ తల్లికి, నాలుగో బోనము శ్రీ గంగాజుగ అమ్మవారు విజయవాడ ఈ నెల 14 అక్కడ బ్రాహ్మణ విద్య నుండి బయలుదేరి రతం సెంటర్ నైవేద్యం కూడా అక్కడ సమర్పించడం జరుగుతుంది. ఐదవ బోనం ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్, ఆరవ బోనం షారీనాథ్ భాగ్యలక్ష్మి, ఏడవ బోనం లాల్ దర్వాజా శివమాని హరిబోలి బంగారు మైసమ్మ కూడా ప్రత్యేకంగా బోనం సమర్పించడం జరుగుతుంది. భక్తులకు ఇబ్బందులు లేకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. గోల్కొండ కోట పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పండగ జరిగే అన్ని రోజులు భక్తులకు ప్రభుత్వం కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించింది. 9 పూజలు అందుకునే అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం జలమండలి తాగునీటి ఏర్పాట్లు చేసింది. గోల్కొండ పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు ప్రతి ఆది గురువారాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇటు లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్న కంకాలకట్ట మైసమ్మకు తొలి రోజు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో 511 బోనాలు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు, డప్పు చప్పుళ్లు, డీజే సాంగ్స్తో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.